मरी राष्ट्र प्रभुत्वं मीरु अप्पुल अप्पुल अनि चेप्ता उन्नारु ई राष्ट्र प्रभुत्वं अप्पुल चेसेसि राष्ट्रान्नि अदोगति पालु चेस्तुंदनि चेप्पेसि अंटा उन्नारु ई राष्ट्र प्रभुत्वं चेसिन अप्पुलकि ప్రతి పైసాకు కూడా లెక్క చెప్పగలిగిన సత్తా ఈ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం. మీరు కూడా ఉన్నతాధికారిగా ఉన్నారు, ఇంతకుముందు చైర్మన్ గా కూడా చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన 3.5 లక్షల కోట్ల అప్పులకి ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఆస్తి లేదో ఇది చేశామో ఈ ప్రాజెక్ట్ చేశామని చూపించగలిగిన సత్తా ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు మేము చెప్పగలం, మేము చేసిన అప్పులు ఏ విధంగా పేదవాళ్ళకి చేర్చామో, ఏ విధంగా పేదవాళ్ళకి ఆస్తులు కలిగేటట్లు ఆస్తులు చెందేటట్లు చేశామో, ఏ విధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడానికి కానీ జీఎస్టీపీ పెంచడానికి కానీ ఏ విధంగా ఈ ఖర్చులు ఈ అప్పులు ఉపయోగపడ్డాయో మేము ప్రతి అన్నా పైసా కూడా లెక్కలు చెప్పగలిగిన సత్తా మా దగ్గర ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రంగాల్లో 1 2 స్థానాల్లో ఉందంటే అదంతా కూడా జగన్ మోహన్ రెడ్డి గారి సుపరిపాలన మూలంగానే అని చెప్పేసి మీరు తప్పకుండా చెప్పగలం అని చెప్పేసి కూడా మనం చేస్తున్నాను. కొంతమంది మీలాంటి తెల్ల కలర్ వాళ్ళకి ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు మీకు కళ్ళకు కుట్టినట్లు లేకపోతే ఏదో అక్కసుగా ఉండిండొచ్చు, కానీ రాష్ట్రంలో కోట్లాది మంది పేద ప్రజలు తలెత్తుకుని జీవించే విధంగా వాళ్ళకి ఒక బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అనే విషయాన్ని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు, అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అదే విధంగా కేవలం పేదవాడు సాధికారత ఎక్కడ వస్తుందో, పేదవాడు ఎక్కడ తలెత్తుకుని రోడ్డు మీద తిరుగుతారో అని చెప్పేసి తెల్ల కాలర్లు వేసిన వాళ్ళు లేదా పెట్టుబడిదారులు వ్యాపారస్తులు వాళ్ళకేమన్నా కళ్ళకి ఇదిగా ఉందేమో, కానీ ఈ రాష్ట్రంలో కోట్లాది మంది పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తున్నాను. అభివృద్ధి అంటున్నారు, ఎస్ అభివృద్ధి చేస్తున్నాం, అన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నాం. మరి మొన్ననే 10,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి చేస్తానికి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది, పనులు కూడా ప్రారంభమైనాయి. అభివృద్ధి విషయంలో మేము ఏ విధంగా కూడా వెనకడుగు వేసేది లేదు. అభివృద్ధి సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 కన్నుల్లాగా చూసి ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి చంద్రబాబు మనవి చేస్తా ఉన్నాను. నేను కేవలం చంద్రబాబు నాయుడికి డోలు కొట్టడం కోసం ఈ రాష్ట్ర ఏపీ బీజేపీ పనిచేస్తుందనేది వాస్తవం అని చెప్పేసి కూడా మనం చేస్తున్నాను. ఈరోజు ఏదో మేము సంక్షేమ కార్యక్రమాలని లేదా ఉచిత కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్తున్న ఐవీఆర్ కృష్ణరావు గారు లేదా జీవీఎల్ గారు, మీరు యూపీ పంజాబ్ ఎన్నికల్లో ఏ విధంగా ఇటువంటి తాయిలలే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలనే ఏ విధంగా మీరు ప్రకటించారో మేనిఫెస్టో ద్వారా ఒక్కసారి మీకు చూసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ ప్రశ్నలోనే ఉంది పొలిటిసైజ్ అవుతుందని చెప్పేసి. నిర్లజ్జగా ఈ జగ వైఎస్ఆర్ కుటుంబంలో ఒక పెద్దని కోల్పోయిన బాధాకర పరిస్థితుల్ని రాజకీయంగా వాడుకుంటానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేసింది, ఏ విధంగా పేదలను మోసం చేసింది అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుంది, కాబట్టి రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి సంఘటనల్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తప్పితే మేము కూడా కోరుతున్నాం నిష్పక్షపాతంగా విచారణ జరగాలి, ఎవరైతే నిజమైన దోషులు ఉన్నారో వారిని పట్టుకోవాలి, అంతేకాని ఎవరి మీద బురదల్లి ఎవరిని ఇరికించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా దాన్ని అడ్డుకుంటుంది ఈ ప్రభుత్వం. నిష్పక్షపాతంగా జరగాలని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఆశయం కూడా అని చెప్పేసి మనం చేస్తాం.